పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో అరెస్ట్ అయిన బంగాల్ మంత్రి పార్థ చటర్జీ ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని 10 రోజుల ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించేందుకు కోల్కతా కోర్టు అనుమతించింది. వీరి బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆగస్టు 3 లోపు తమ ముందు మరోసారి హాజరుపరచాలని సూచించింది. ఆయన ఆరోగ్యం సరిగానే ఉందని వైద్యులు నివేదిక ఇచ్చినందున 14 రోజుల కస్టడీ కావాలని ఈడీ అభ్యర్థించింది. అర్హత లేకున్నా కొందరికి ఉపాధ్యాయులుగా ఉద్యోగం కల్పించేందుకు పార్థ చటర్జీ అర్పిత లంచాలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వీరు ఈ కేసులో మనీ లాండరింగ్ మోసాలకు కూడా పాల్పడినట్లు అభియోగాలున్నాయి.